పేదల పిన్నిధి సామాజిక సేవా తత్పరుడైన మనతెలుగు టీవీ వన్టీవీ ఆంధ్రాక్షర సోలార్ సంస్థల అధినేత ఎస్ఎంబి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా భవిష్యత్తులో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాడు నాగరాజు అన్నారు. కర్నూలు నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో డాక్టర్ షేక్ మహబూబ్ బాషా జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పార్లమెంటు సభ్యులు బస్తిపాడు నాగరాజు మాట్లాడుతూ, మీడియా రంగంలోనే కాకుండా పేదలకు అండగా ఉంటూ సమాజంలోని బలహీన వర్గాల గలంగా మారి వారి పక్షాన నిలబడుతూ తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ షేక్ మహబూబ్ బాషాను ఆయన అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రముఖ రాగమయూరి రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత కేజే రెడ్డి మాట్లాడుతూ, మీడియా రంగంలోనే కాకుండా సేవా రంగాల్లో సైతం తనదైన ముద్ర వేసిన డాక్టర్ షేక్ మహబూబ్ బాషా భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. ఎంఆర్పీఎఫ్ నాయకులు హాజీ తాటిపాడు మాబూసా మాట్లాడుతూ, సర్వోన్నతుడైన అల్లా దీవెనలతో డాక్టర్ షేక్ మహబూబ్ బాషా పేదలకు అండగా ఉంటూ మరింత అభివృద్ధి చెందాలని, అల్లా దీవెనలు ఆయనకు ఉండాలని కోరారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కర్ణాటక రక్షణ వేదిక గజసేన వ్యవస్థాపక అధ్యక్షులు తాయనాడు రాఘవేంద్ర డాక్టర్ షేక్ మహబూబ్ బాషాను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఆయన మీడియా రంగంలో రాణిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఆయన సేవలు అందించాలని తాయనాడు రాఘవేంద్ర కోరారు. వారు పూలమాలతో సత్కరిస్తూ ఉన్నారు. వారి అభిమానాన్ని ఆత్మీయతను ఈ విధంగా చాటుకుంటున్నారు. అలాగే షాల్మాలో వాళ్ళు సన్మానించుకుంటున్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి. సైడ్ సైడ్
ఒకసారి చెప్పండి, అందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది, దయచేసి అందరూ కూడా మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నామండి. ప్లీజ్ కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, రాజకీయ నాయకులు పాల్గొని డాక్టర్ షేక్ మహబూబ్ బాషాను ఘనంగా సన్మానించారు. డ్యాన్స్ మాస్టర్ కరీముల్లా ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. జన్మదిన వేడుకల సందర్భంగా స్థానిక అమీలియా ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం, స్థానిక ప్రముఖ సుశీల నేత్రాలయ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం డాక్టర్ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ తన సంస్థల్లో పనిచేసిన సిబ్బంది ప్రతి ఒక్కరిని తన కుటుంబ సభ్యులుగా భావిస్తానని ప్రకటించి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడానికి సన్నాహకాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా అందరూ స్టాఫ్ ఒక ఫ్యామిలీ లాగా కొనసాగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. దీంట్లో అందరూ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.